those people who can sit on the ground should sit. Only chairs only for the old people, not for young people. Premnath ji, your message. ఈరోజు గాంధీ జయంతి రోజు ఈ ప్రాంగణంలో మన గురువుగారి సమక్షంలో గడుపుకోవడం ఒక మహద్భాగ్యం. మై డియర్ ఫ్రెండ్స్, మన పిరమిడ్ సొసైటీ ధర్మానికి సత్యానికి ప్రతీక. సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత. ఈ రెండింటిని ఆచరించి అందరికీ బోధించి ఆచరింపజేయడంలో మనం ముందుగా ఉన్నాం. మన సొసైటీలో 99% ఒకప్పుడు మాంసాహారులు, ఈరోజు అందరూ శాకాహారులు కావడమే కాక అద్భుతంగా ఈ జగత్తంతా అహింస పరమో ధర్మ అనేది బోధిస్తున్నాం. ఎందరో మన మాట వింటున్నారు. ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఊహించని మార్పు ఇది. మనం మొదలుపెట్టినప్పుడు ఇంత ప్రపంచం అవుతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే 1997లో నేను ఆగస్టు 3వ తేదీ మన గురువుగారి దగ్గర నేను ధ్యానం మొదలుపెట్టాను. అప్పటి నుండి నాకు ధ్యాన ప్రచారం చేయాలని చాలా కోరిక ఉంది. మొదటి రోజు మా కుటుంబానికి నేను ధ్యానం నేర్పించాను. ఇంకా అక్కడి నుంచే మొదలైంది నా ధ్యాన బోధన కార్యక్రమం. అప్పట్లో వినేవాళ్ళు కాదు. ఒకరు ధ్యానం నేర్చుకుంటే మాకు పండుగ అనిపించింది. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు జారిపోకూడదని 5 సంవత్సరాలు తిరిగి ఉంది. అలా తిరగాల్సి వచ్చింది అప్పుడు. అప్పుడు అటువంటి సమయమే. కానీ ఇప్పుడు తీరిక లేదు. వినేవారి సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు అనేవాడు భద్రసారు. మన వెంటబడి మన గడ్డం పట్టుకుని బతిమాలే రోజులు వస్తాయంటే చూస్తుంది. 5 ఈ 6 నెలల్లో ఎంత ప్రభంజనం అంటే ఊహించలేనంత మారు. మనకు రాత్రి ఏదో పగలేదో తెలియకుండా అయిపోయింది. మన మాస్టర్స్ అందరికీ, అందరూ చెప్పాలనుకున్న వాళ్ళకి మహాభాగ్యం. పిఎంసి మన ఛానల్ మహా అద్భుతం. ఇది ఇంత విజృంభిస్తుందని మనం కూడా ఎవరు కళ్ళలో కూడా ఊహించలేదు. నేనైతే పండుగ చేసుకుంటున్నాను. నాకు తీరికే లేదు. ఎందుకంటే ఎన్నో జూమ్స్, మరి ధ్యానం ద్వారా నాకు హిందీ, కన్నడ, ఇంగ్లీష్ ఈ భాషలు కూడా మాట్లాడడం నేను ధ్యానం ద్వారానే. నాకు ధ్యానానికి ముందు తెలుగు మాత్రమే మాట్లాడేవాడిని నేను. యోగ కర్మషు కౌశల్యం అనేది నాకు భాషా ప్రావీణ్యంలో ప్రూఫ్ అయింది. ఇలా మాట్లాడాలంటే మైక్ పట్టుకుని చాలా భయం వేసేది. నేను మొట్టమొదటి ధ్యానం నేర్చుకున్నప్పుడు షిరిడి సాయిబాబా 97 మార్చ్ నుంచి నేను ఆగస్టు వరకు షిరిడి బాబా భక్తుండే. ఒక ప్రోగ్రాం జరిగింది. నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించారు, మైక్ ఇచ్చారు. నేనేం మాట్లాడలేకపోయాను. అలా చేతులు కాళ్ళు వణికిపోయినాయి. మైక్ ఇచ్చి సిగ్గుతో తల దించుకుని కిందకు వచ్చేసి మరి ఆగస్టులో ధ్యానం మొదలు పెట్టాను. పత్రి సార్తో 1-3 నెలలకి ఇంకో ప్రోగ్రాం అరేంజ్ చేశాడు శివ అనే ఒక మాస్టర్ గారు. సార్ నన్ను స్టేజ్ మీద పిలిచాడు. చాలా భయపడుతూ స్టేజ్ ఎక్కాను. సార్ తిడతాడు కొడతాడని విన్నాను. ఒకప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడలేక తిరిగి ఇచ్చాను. మరి ఎందుకు పిలుస్తున్నాడు సార్ అనుకుని మైక్ తీసుకొని ఏకధాటిగా మాట్లాడేసి అక్కడే చెప్పాను, నాకు ధ్యానం ద్వారా స్టేజ్ ఫియర్ పోయింది. ఇది ఇక్కడే ప్రూవ్ అయింది. అలా ఈ అహింసో పరమో ధర్మ ఈ బోధన కేవలము బోధిస్తే ఎవరు మారు. మనం ధ్యానం నేర్పించడం ద్వారా వాళ్ళ మనసు వాళ్ళ స్వాధీనమై అంగీకరిస్తుంది.
అందుకే మనం కేవలం మాంసారం మానండి అని చెప్పటం, ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేస్తే మాంసారం మానడం చాలా సులభం. అందులో మనకు కూడా ఈ వాక్శక్తి మన భావన క్షేత్రంలో పవర్ వస్తుంది. ముందు మనకు కాన్ఫిడెన్స్, మనం ఎవరు చెప్పినా మారిపోతారు, మన ఆరోలో ఎవరు వచ్చినా మారిపోతారు, మన భావన కూడా అలాగే ఉంటుంది. నేను జానపాడు అని ఒంగోలు దగ్గర వెళ్ళాను, 2 రోజులు క్లాస్ అక్కడ. అక్కడ రాత్రి ఇలా కూర్చున్నా, అక్కడ సత్యవతి మేడం గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు వచ్చి నా దగ్గర కూర్చుని, సార్ నేను తాగుడు మానేస్తాను, మాంసం మానేస్తాను, ధ్యానం చేస్తాను. ఆయన కూర్చోబెట్టి ధ్యానం చేయించాను. ఆ మేడం ఉంటుంది, సార్ 60 మంది మాస్టర్లు వచ్చారు, ఎంత చెప్పినా వినలేదు మా నాన్న. మా నాన్నే మీ దగ్గర వచ్చి నేనే మానేస్తాను చెప్తుందంటే అప్పుడు అనిపించు మన భావన చాలా పవర్ ఉంది, మన ఆరా కూడా చాలా పవర్. మన ఆరాలో వచ్చిన వాళ్ళు, మన మాట విన్నవాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు కూడా అతి తొందరగా మారిపోతున్నారు. ఇలా మన పని సులభం. ఒకప్పుడు ఆరాటపడినాం, చెప్తే వినరే, మాంసం మానరే అని. ఇప్పుడు అలా లేనే లేదు. చెప్పడం ఆలస్యం, వింటుంది. అంత అద్భుతంగా ప్రచారం చేసుకునే భాగ్యము మనకు నిజంగా చాలా భాగ్యం. ఇటువంటి సమయంలో మనం ఈ భూమిలో, సార్ చెప్తుంటాడు 100 గంటలు ధ్యానం చేయడం ఒకటే, ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒకటే. మరి జూమ్లో ఎంతమందికి నేర్పిస్తున్నాం, మన ఆత్మ ఏ స్థాయికి ఎదుగుతోంది. అంతేకాకుండా పోర్టల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, పైలోక వాసులు కిందికి దిగి వస్తున్నాయి, ఎనర్జీ ప్రవాహం అలా దూకుకుంటూ వస్తుంది భూమిలో. ఇటువంటి సమయంలో మనం సమయాన్ని వృధా చేయాలి, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రతిసారి మనందరికీ ఇచ్చాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. This is a very, very great day for the entire nation as well as other nations, because they also celebrate, many of the nations celebrate Mahatma Gandhi for his truth and his non-violence. Those two principles are still living today because of Mahatma Gandhi, only because of Mahatma Gandhi. He showed the way how to be free without any violence, without any violence, because those days the British Empire was occupying, so we were also like that, in the clutches of British Empire, but now we are all very free. ನಾವೆಲ್ಲ ಈಗ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಇದ್ದೀವಿ ಅಂದರೆ ಅದು ಮಹಾತ್ಮ ಗಾಂಧಿನೇ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅಲ್ವಾ? ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತು, ನಾವು ಓದಿದ್ದೀವಿ, ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಆ ಥರ ಈ ಫುಲ್ ಲೋಕದಲ್ಲಿ ಅವರು ಹೆಸರು ಸಂಪಾದಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅವರು ಅಹಿಂಸಾ ಮಾರ್ಗ, ಅಹಿಂಸೆಯನ್ನು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಈಗ ಭದ್ರಜಿ ಬಂದಿದ್ದಾರೆ, ಅದೇ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಸತ್ಯ ಮತ್ತು ಅಹಿಂಸೆ ಎರಡೂ ಬೇಕು ಅಂತ ತುಂಬ ನಾವು, ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ಸೊಸೈಟಿ ಥರ ಯಾವ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿ ಕೂಡ ಮುಂದೆ ತಗೊಂಡು ಬಂದಿಲ್ಲ ಇಷ್ಟು ತನಕ. ಆ ಥರ ಒಂದು ದೊಡ್ಡ ಚೇಂಜ್ ಇರಬೇಕು ಅಂತ ಈಗ ಬಂದಿದ್ದಾರೆ ಭದ್ರಜಿ ಕೂಡ. ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ತರನೇ ಅವರು ಒಂದು ಫ್ರೀಡಮ್ ಕೊಟ್ಟರು ನಮಗೆ, ಫಿಸಿಕಲ್ ಆಗಿ 3 ಕೋತಿಗಳು ತೋರಿಸಿದ್ರು, ಬೇಡದೆ ಇರೋದನ್ನ ನೋಡಬೇಡಿ, ಬೇಡಿ ಬೇಡದೆ ಇರೋದನ್ನ ಕೇಳಬೇಡಿ, ಬೇಡದೆ ಇರೋದನ್ನ ಮಾತಾಡಬೇಡಿ ಅಂತ ಭದ್ರಜಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಬೇಡದೆ ಇರೋದನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಡಿ ಅಂತ 4ನೇ ಕೋತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ ಪುನಃ ಬರ್ತಾ ಇರ್ತದೆ ಯುಗ ಯುಗದಲ್ಲಿ ಈ ಥರ ಗ್ರೇಟ್ ಮಹಾನ್ಸ್ ಇಲ್ಲಿ ಬರ್ತಾರೆ. ಯಾಕೆಂದರೆ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆಯ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗಬೇಕು, ಜನರಿಗೆ ಅದು ದಾರಿ ತೋರಿಸ್ಬೇಕು ಅಂತಲೇ ಅವತಾರ ತೊಗೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಸೊ ಅದರ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿಗೆ ನಮಸ್ಕಾರ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. ಭದ್ರಜಿಗೂ ಜೊತೆಯಲ್ಲಿ ನಮಸ್ಕಾರ ಹೇಳಿ ನಾನು 2 ಮಾತುಗಳು ಮುಗಿಸ್ಕೊಳ್ತೀನಿ. ಧನ್ಯವಾದ. My dear gods,
Today is a very great day for us because our movement, the Pyramid Spiritual Society's movement, is perhaps ideals of this great father of the nation, Mahatma Gandhiji. Because we believe in following the truth, teaching the truth, practicing the truth. And the word Satyameva Jayate is enshrined in our constitution. So it's being followed by all of us individually and collectively. Similarly, the love towards animals and all sentient beings has been propagated by Mahatma Gandhiji, and one of his quotations, very fond quotations, is, "The greatness of a nation is judged by the way it treats its animals." So the treatment given to animals is very paramount in his search for ahimsa and following ahimsa. So even in that category, PSSM movement stands ahead far more than so many other organizations, because we propagate. Patriji has been conducting rallies throughout the country and throughout the world to propagate vegetarianism. So vegetarian, not only vegetarian foods, even vegetarian lifestyle is very important, because we see so many commercial organizations using animals and preparing or manufacturing products that sell. It's a big business, $1 million business, where again the animals are sacrificed so that they make enough money, so that these businessmen or those who invest in them make money. So we have to celebrate, and when we read Mahatma Gandhi's autobiography, we come to understand that we should be with more of love and less of fear. No fear. Fear should never be there. It should never be even attempted to be created, even if we want to impose, or even if we want to teach our policies or our principles among humanity. So let us once again pledge to follow the route of ahimsa, and also to be always in truth and nothing but the truth. Thank you, thank you, thank you. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు గాంధీ జయంతి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, గాంధీ గారు అహింసకి నిదర్శనం, ధర్మానికి నిదర్శనంగా నిలిచారు ఆయన అని. ఆయన ధ్యానంలో ఉండి తన ధ్యాన శక్తి ద్వారా ఆత్మశక్తిని పెంచుకొని నిర్భయంగా ఉండి అహింస కోసం చాలా పాటుపడ్డారు. ఆయన దారిలోనే మనందరం ప్రయాణం చేయాలని పత్రిసార్ సంకల్పం. సో పత్రిసార్ చెప్పినట్టుగా అందరం శాఖాహారులుగా ఉంటూ ధ్యానం చేస్తూ ఆత్మశక్తిని పెంచుకొని జ్ఞానాన్ని పొందాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా ముందు కూర్చున్న పరమాత్ములందరికీ నమస్కారాలు. రామ లక్ష్మణ్ గారికి నమస్కారాలు.
ఈరోజు సాక్షాత్ రామలక్ష్మణులే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఓకే, రామలక్ష్మణులు పెద్దవారైన రాముని ఇక్కడ పిలుస్తున్నాను. రాముల వారికి నమస్కారాలు పెడదాం. లక్ష్మణ్ వాళ్ళు కూడా రావాలి. రాముల వారి సందేశం ఫస్ట్. నమస్తే ఆత్మమిత్రులు, పరమాత్మ స్వరూపులు, సాక్షాత్ భగవంతుడ వారసులు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గాంధీ జయంతి అంటున్నారు, ఆయన గురించి పెద్దగా మాకు తెలియదు. ఆయన అహింస దాని గురించి ఆ ఒక్క పాయింట్ బట్టి బాగా తెలుసు. ధ్యానం చేస్తాన్న సంగతి బాగా తెలుసు. ధ్యానం చేస్తే ప్రపంచాన్ని ఏమైనా చేయొచ్చు అనేది ఆయన ద్వారా మనం కొంచెం తెలుసుకోవాల్సిన జాన విషయం. ఈరోజు ఇలాగా ఈ కరోనా సిచ్యువేషన్లో మనందరం ఇలా గట్టిగా రావటం చాలా అదృష్టంగా ఉంది. మిమ్మల్ని అందరం కలుసుకోవటం, సార్తోటి షేర్ చేసుకోవటం చాలా గుడ్ డే టుడే. థ్యాంక్ యూ. పరమాత్మ స్వరూపులకు హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఈరోజు మనం పొగడుకోకూడదు. వెనకున్న గాంధీ గారి మనకి శిల మనకు కనిపిస్తుంది. మన ముందు కూర్చున్న ఈ కదిరాడే ఈ శిల కనిపిస్తుంది. బ్రహ్మర్షి పాత్రి గారు, ఎందుకంటే ఒక మనిషి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రతిరూపాలు చెట్టులు నాటెళ్ళిపోతారంట. వాళ్ళు ప్రతిరూపాల్సిని అంటే నేను వెళ్తున్నప్పుడు ఆ ఆత్మసత్యం ధర్మాన్ని ఆ ఇత్తనాలు ఇసిరే వెళ్ళిపోతుంటారంట. అలాగా మహాత్మా గాంధీ గారు ఆయన వెళ్ళేటప్పుడు ఇలాంటి పత్రిజీ గారు ఎన్ని ఇత్తనాలు ఇసిరేరో, కానీ ఈ చెట్టు మనకు దొరికింది. ఎందుకనంటే మేము మ్యాక్సిమం అందరు గురువుల దగ్గర మేము కన్వెన్షన్ చేసాము. ఈ అహింస అనే దాన్ని ఒక చిట్టంగా తీసుకొని ముందుకెళ్తున్న గొప్ప గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఈ సందర్భం మన మనస్ఫూర్తిగా మన అందరం సేతేతి నమస్కరించాల్సింది. ఆ తర్వాత ఇంత ఆనందంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణమైన ఈ ధ్యానాన్ని, శ్వాస మీద ప్రక్రియని మనకు సింపుల్గా మనం తీసుకొచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి విలేజీకి మేము షూటింగ్ కోసం అంతా తిరుగుతుంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్నీ తిరుగుతున్నాం. ఏ మూల మూలల్లో కూడా, విలేజీలో కూడా ఈ ఆనాపాన సతి వెళ్ళిందంటే దానికి బ్రహ్మర్షి పాత్రి గారు ఈ సందర్భంగా మనం థ్యాంక్ చెప్పాలి. మాస్టర్స్ అందరం ఎంతో ఉత్సాహంగా మేము అన్ని నాలుగు ముక్కలే వెళ్ళే చూస్తాం. నాలుగు పక్కలే వెళ్ళి తిరుగుతున్నప్పుడు మేము తెలుసుకున్న ఒకటే ఒక సత్యం, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, క్లైమాక్స్ గురించి తెలుసుకోనిదే. ఒక డైరెక్టర్ సినిమా షూటింగ్ చేయాలంటే, ఒక సినిమా డైరెక్షన్ చేయాలంటే క్లైమాక్స్ ఏంటని అతను అర్థమైతేనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూ చేస్తే షూటింగ్ స్టార్ట్ అవ్వదు. మన స్టార్టింగ్ ఇంటర్వ్యూలు క్లైమాక్స్ తెలియాలంటే ఈ ధ్యానమే. క్లైమాక్స్ తెలుసుకొని ఏ పని చేయొచ్చు మనం. క్లైమాక్స్ తెలియకుండానే ఈ ప్రపంచంలో కొట్టుమిట్టలు ఆడుతూ ఇటెల్లలు తెలియక అజ్ఞానంలో అజ్ఞానమైన వాటర్లో కొట్టుకెళ్తున్న ఈ ప్రపంచంలో క్లైమాక్స్ తెలియతెరిపిన ఈ ధ్యానం ద్వారా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, క్లైమాక్స్లో నేను చనిపోను
నేను దేహాన్ని కాదు, నేను అంత విశ్వాన్ని అనే సత్యాన్ని క్లైమాక్స్గా మనం తెలుసుకొని ఉంటే ఏ ఆటను సినిమాలో డ్యాన్స్లు అయ్యి ఫైటింగ్లు చెయ్యి, మీ ఇంజనీరు డాక్టర్ ఏ యాక్టర్ అన్నావు నువ్వు, క్లైమాక్స్ తెలుసుకుని ఏ ఆట ఆడొచ్చు అనే సత్యాన్ని మీ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. జయకుమార్ గారు రావాలి. Very luckiest persons in this world. Every second, every minute, every microsecond, every macrosecond feeling is like this. So whatever he is doing, very inspiring. So whatever he is selling, all are. So enta aanandamga undante enta manam bhagyavantalam. ఆ రియలైజేషన్ ఇంకా మోటివేట్ చేస్తూనే ఉంది, ఇంకా పో, ఇంకా పో, ఇంకా పో, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి. సో అంత ఫ్రీడమ్ ఇక్కడ ఈ సొసైటీలో కాకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది మనకి. ఒకరు ఈ హ్యూమన్ బీయింగ్ మనిషిగా మనం జన్మేతి ఎంత చేయాలనో ఏం చేయాలనో దాన్ని ఎంత చేయాలనో ఏం చేయాలనో అది ఒక తల్లి చేయి పట్టుకొని పాపని పిలుచుకొని పోయే మాదిరి ఇంకా ఎవరికి దొరుకుతుంది? అది మన ఇంత పెద్ద అయినాక గాడిద వయసు అయినా కూడా ఇంకా మనకి చెప్తానే ఉండరు, ఇంకా చెప్తానే ఉండరు, తిప్పి తిప్పి చెప్తానే ఉండరు, గుద్ది గుద్ది చెప్తానే ఉండరు. నిన్న సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఒక సెషన్ ఇచ్చినారు, ఎంత బేసిక్ నుంచి ఆపోజిట్ ఉండే వాళ్ళు అక్సెప్ట్ చేసే కావాలి, వాడికి వేరే నో చాయిస్. సో ఎంత గ్రేట్గా ఉంది. నేను ఫ్రమ్ 2006 నుంచి వ్యాలీకి వస్తానే ఉన్నాను. వా, ఇదే స్వర్గభూమి అంటే ఇదే ఏమో, పైకి ఏదో ఒక లోకం అంటే ఇదే ఏమో. వచ్చిన వాళ్ళకి ఫ్రీ తిండి, వేణీళ్ళు కూడా, ఆ బెడ్డు, వేణీళ్ళు, స్నానము, టిఫిను అంతా ఎంత బాగుంది. ప్రైమ్ నీడ్ మొదలు ఇచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ మీరు సచినట్లు అదే చేయాలి. ఇంకా బాగా టెక్నిక్స్ అంతా గురువుగారు మొత్తం, గురువుగారు ఇచ్చిన మొత్తం జన్మల్ది ఏమేమి ప్లస్ పాయింట్లు మొత్తం ఇక్కడ అప్లయింగ్, 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 అప్లయింగ్. వాళ్ళు ఇంకేం చేస్తారు వాళ్ళు, వాడిని ఒక వాడి కెపాసిటీనే ఒక పెగ్గు రెండు పెగ్గు బాటిల్ బాటిల్ పోచేస్తా ఉంటారు ఇక్కడ అందరూ ఫ్లాటో 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 ఫ్లాటో. ఏమో వాళ్ళు ఇంకా అయ్యో వల్లకాలే, మత్తు వల్లకాలేదు. దీని అన్నిటికీ ఒక మగుడం మాదిరి ఈ పాండమిక్ పీరియడ్ నేను ఇన్నర్ జర్నీలో ఉండే గ్రూప్ 15లో పాప అద్దరు కొట్టేసి ఉంటారు. నిన్న జరిగిన ఒకే ఒక ఎక్స్పీరియన్స్, దానికి ముందు గురువుగారి దగ్గర నేను, గురువుగారు మా చెన్నైకి చుట్టుపక్కల ఎప్పుడు వస్తాను, మాకు గ్యాంగ్ ఉంది, మేము కారు వేసుకుని వెళ్ళిపోతాం. ఇది గత 10-15 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, నేటి కొరకు జరుగుతూ ఉంది. మేము ఏదో కొంచెం నేర్చుకున్నాం కదా, సీనియర్ కదా, అంతా లేదు. గురువుగారు ఎప్పుడు వస్తాను మేము పరిగెత్తానే ఉంటాం ఇంకా కూడా. సో ఒకటి గురువుగారు నేను కారులో పోయేటప్పుడు రీసెంట్గా ఒక 1 ఇయర్ బిఫోర్ అనుకుంటా, గురుగారు ఎంత పాంప్లెట్లు పంచుతూ ఉండడం, ఎంత వర్క్ చేస్తూ ఉండము, ఆపోజిట్ల నుంచి స్పందన కొంచెం రావటం లేదు. నేను పక్కన కార్ డ్రైవింగ్ కొట్టడం చేసినారు, కొట్టలేదు కొట్టడం చేసినారు, నీకు తెలుసా నీకు ఎంతమందికి పోయి రీచ్ అవుతామని తెలుసా నీకు అన్నారు. కానీ ఆయన చెప్పిన ఆ సంఘటన ఇప్పుడు ప్రూఫ్గా ఉంది. జూమ్లో ఎంతమంది చెన్నైలో పిరమిడ్ కాల్ సర్వీస్ అండ్ పిఎంసీ అంతా చూసుకుంటూ ఉంటాము. నేటికి ఎప్పుడూ లేనంత ఈ 3 మంత్స్గా పిరమిడ్ కాల్ సర్వీసెస్లో ఫోన్లు వస్తూనే ఉండదు. వాళ్ళు వాళ్ళు ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఇలాగ కూడా ఉండదా, ఇంత బాగా జరుగుతుందా? సో నేను నిన్న చెప్పాను, మన ప్రవీణ్ మాస్టర్లంతా కొత్త అవతారం ఎత్తినారు ఈ పాండమిక్ పీరియడ్లో. సో ఒక ధర్మం నశించినప్పుడు ఎప్పుడు ఆ భగవంతుడు అవతారం ఎదుతాడో, మనమే భగవంతులం, మనకే అందరూ అవతారాలు ఎత్తుతానే ఉంటాం. ఒక్కొక్క అవతారం మన పీసీఎస్ సార్, ఎంత ఇన్స్పిరేషన్, ఏం సెషన్. ఎంతంత పెద్దవాడైనా ప్రాపంచికంలో కంపల్సరీ
బీసీఎస్ ప్రవీణ్ మాస్టర్ దగ్గర ఫ్లాట్ అయిపోతే ఇంకొక గురువు గారు చూపు పడిన మనం ఏమవుతాం? పీసీఎస్ సారు మామారి చిన్న చిన్న మెడిటేటర్స్ దగ్గరనే వాళ్ళు ఆపోజిట్లో వాళ్ళు ఫ్లాట్ అయిపోతూ ఉంటారు. ఇంకా గురువు గారు చూపు చూస్తే ఏమి, ఆయన వచ్చి తడితే ఏమి, మాట్లాడితే ఏమి, నో వర్డ్స్. సో అంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినారు, గ్రేట్ రియలైజేషన్, హ్యాపీనెస్, కంప్లీట్నెస్, సాటిస్ఫాక్షన్, ఏమేమి వర్డ్స్ ఉందో అన్ని వర్డ్స్ వేసుకోవచ్చు మారింది. సో వెరీ వెరీ థ్యాంక్ యూ గురుజీ. ఇంకా ఎన్ని జన్మలు మేము ఎత్తుతామో మీరు ఎత్తుతానే ఉండాలి. ఉంటే ఇప్పుడే కాంట్రాక్ట్, మీకు మాకు కాంట్రాక్ట్. మళ్ళీ మేము ఇంకొకరిని వెతకడం వల్ల కాదు, ఇప్పుడే ఎన్ని జన్మలు అయితే నమ్ముతలే మిమ్మల్ని వెతికి పెట్టుకునేదానికి. దానివల్ల ఇంక మీద ఎన్ని జన్మలు అయితేనే మీరే మాకు, మాకే మీరు రెండు. కానీ మీరు రియలైజ్ అయి ఉంటారు, మనమల్ని మారి పనిచేసే వాళ్ళు ఇంకొకరు గురువు గారు కూడా రిలీజ్ అయ్యి ఉంటారు. సో మనమందరూ ఒక ఒప్పందంకి వచ్చేసినాము. ఓకే గురుజీ, అక్కడ మాత్రం చా. సో సో చాలా బాగుంది. గురువు గారు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారా చూస్తూ ఉంటాను. మన ఫోన్లో మాట్లాడప్పుడు గురువు గారు మేము వస్తూ ఉన్నాము, మన పిఎంసీ వచ్చి సాటిలైట్ ఛానల్లో వచ్చేసి అన్ని సెలబ్రేట్ చేయండి, వస్తూ ఉన్నాను. అవునా, వస్తూ ఉంటావా? సరే. సో మనకు ఒక రీజన్, మా ఇంట్లో ఇల్లు సాటిలైట్ వచ్చేసింది, నామల కదా ఇక్కడ ఉండే గురువు గారు చెప్పి సెలబ్రేట్ చేయాలని బెదిరుతూ ఉంటాను. ఇంత పెద్ద స్టంట్ ఇస్తే కానీ ఆడు ఒప్పుకోలేదు. ఇది ఏముంది, ఇది ఏముందో, ఎంత పెద్ద వరల్డ్ రికార్డ్ ఇది. ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కూడా ఇట్లా, అది మన మరి మనీ టేకింగ్ అండ్ గివింగ్ లేదు చెప్పారు సార్. ఫస్ట్ ఎత్తా ఉంటుంది నో మనీ. సో అలాంటి మనం ఇంత దూరం ఎదిగినామంటే ఎంత పెద్ద, ఇంకా కంట్లో కనపడతా ఉంది అంతానే. ఇంకా మీరు అంతా గురువు గారు ఏమేమి చెప్పినారు, మన కూడా ఒక జాగ చెప్పారు ఇక్కడ, డబ్బులకేం కొరత లేదు జ్ఞానంకే కొరతమన్నారు. ఎంత స్ట్రాంగ్గా కొట్టింది, ఎంత కనెక్ట్ వర్డ్, ఎంత బాగా పనులు జరిగిపోతుంది. 2007లో నేను పిరమిడ్లో పడుకున్నాను, జాగా లేదు అక్కడ, అంత పెద్ద వాళ్ళకే జాగా లేదు. సో మేమంతా నేను నా వైఫ్ మా అక్క ముగ్గురు వచ్చాము 2007 బుధవారిని మాకి, మేమందరూ పిరమిడ్లో కూడా పడుకున్నాము. నేటికి ఎంత బాగుండేది, ఎంత హెవెన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఆర్గనైజర్స్, ట్రస్టీస్ అంతా నిండా మాకన్నా ఇన్స్పిరేషన్. మాది వాణియంబడిలో అగస్త్యుడి పిరమిడ్ ఉండేది. ఇప్పుడుదా 35x35 పిరమిడ్ 2 ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్ట్ చేసినాం, గణేష పిరమిడ్ అని చెప్పేసి. గురువు ఒకే ట్రిప్ టాప్ చేయగా, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అని చెప్పి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మూవ్ అయ్యి ఉండాము. సో 200x200 పిరమిడ్ వస్తుంది అక్కడ కూడా. సో మనకందరికీ ఎంతెంత పెద్ద ఆపర్చునిటీస్, ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు గురుజీ. సో మనము ఫిజికల్ వరల్డ్లో మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్స్ని మనము ఇచ్చే ఫ్రీడమ్ కాదు, మనకు గురుజీ ఇచ్చి మనం ఒక పాత్రలో పెట్టే ఇది ఎంత గ్రేట్. ఒక బుద్ధుడు వచ్చి చూసమని ఎదురులో ఒకరు మారిపోతారు కదా, ఎవరి పేరు, అంగుళిమన్, అంగుళిమన్. సో ఒక చూపులోనే మారిపోయినారంటే నా ఫస్ట్ నమ్మలేకపోయినా, ఏదో ఒక చూపులో అట్టా మారిపోతారు అనేసి అనుకుంటే ఇక్కడ ఆ రియల్ అట్నే కనిపిస్తూ ఉంది. ఎస్, యువర్ వెరీ కరెక్ట్ గురుజీ, సత్యం, వెరీ వెరీ ట్రూత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ బాబా. జ్యోతి మేడం, కమ్. అందరికీ నమస్కారం అండి. ఆప్త బంధువులందరినీ ఇలా కలుసుకోవడానికి ముఖ్యంగా పత్రిజీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మేము వైజాగ్ నుంచి మా ఫ్యామిలీ అందరూ బయలుదేరి వచ్చామండి. రోజు ఆల్టర్నేటివ్ డేస్ సార్ మెసేజెస్ వింటున్నాము. ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్కి అలాగే కొత్త వాళ్ళకి
ఎంతో అద్భుతమైన ధైర్యాన్ని జ్ఞానాన్ని ఆనందాన్ని ఇచ్చాయి సార్ మెసేజెస్ అన్ని. ఎందుకంటే ఈ పాండమిక్ స్టేట్లో ప్రతి ఒక్కరికి చాలా అంటే మనం ధ్యానంలోకి వచ్చాం పర్వాలేదు, బంధువులు చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు చుట్టూ జరిగిన వాళ్ళు చూస్తూ ఉన్నాము. వాళ్ళందరికీ మనం ఎంతో చక్కగా జూమ్ సెషన్స్ ద్వారా ధ్యానం చెప్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ నేను ఒక ఇల్లు ఉంది సార్ నేను ఇంటి వాడిని అయ్యాను అన్నట్టు నేను జూమ్ పెట్టాను సార్ నేను జూమ్ నడుపుతున్నాను సార్ అని ఇంట్లో అందరూ కూడా తలో జూమ్ సెషన్స్ చేస్తూ ఉన్నాము. సో సార్ మెసేజెస్ ఎప్పటికప్పుడు బ్యాకప్ ఆ ఎనర్జీని ఆ స్ట్రాంగ్ నాలెడ్జ్ని మనకి ఇస్తూ ఉన్నాయి. మరి పీఎస్ఎస్ మూమెంట్లో మనమందరూ ఉండడం అనేది మనందరి భాగ్యం. మా ఫ్యామిలీ మెడిటేషన్లోకి వచ్చి 22 ఇయర్స్ అయింది. ఫ్యామిలీలో అందరూ కూడా మాస్టర్స్గా ఉండటం వల్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రతి కుటుంబము అలా ధ్యాన కుటుంబం అవ్వాలి అని మా కుటుంబం ముందుకి వచ్చి ఒక జీకే చంద్రశేఖర్ అలాగే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వీస్లో ఉండడం జరుగుతుంది. కానీ పత్రిజీ ప్రతి ఒక్కరికి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పి మా అందరి చేత మాలో ఇంత పొటెన్షియాలిటీ ఉందని మాకే తెలీదు. ఆంజనేయుడు కూడా ఇంత బలం ఉందని రాముడు చెప్పే వరకు ఆంజనేయుడు తెలీదంట. అలాగా మమ్మల్ని అందరినీ సార్ హోల్ పీసెస్ ఆఫ్ మాస్టర్స్ని నడిపిస్తూ ఉన్నారు. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ మాస్టర్స్ సార్ మీ ఆధ్వర్యంలో. ఈ లైఫ్ టైంలో ఇలాంటి అద్భుతమైన గురువుతో మనందరం కూడా నడుస్తూ ఆనందంగా ఉంటూ సేవాభాగ్యాన్ని అందరికీ పంచుతూ ఉన్నాము. అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. మరి ఆనాడు గాంధీ మహాత్ముడు అహింసని వ్యక్తి స్వాతంత్ర్యాన్ని ప్రపంచానికి ఇస్తే ఈరోజు ఈ అపర బుద్ధుడు మనందరికీ మనలోని ఆత్మస్వేచ్ఛని ఆత్మానందాన్ని మనకు చవి చూపిస్తున్నారు ప్రపంచానికే. చాలా చాలా ఆనందం. ఎందుకంటే సార్ పుట్టిన తేదీ కూడా 1947. ఎంత అద్భుతమైన ఆ స్వాతంత్ర్యాన్ని మనం పొందిన టైంలో పుట్టి ఈ బుద్ధుడు మనకి ఈ అద్భుతమైన ఆనందాన్ని మనకి ఇచ్చారు. రియల్లీ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ పత్రిజీ. I request Samhita to come here and to sing a few songs on Kabir. Yamai Kabir paadutundi manandram kayi mooskuni dhyanamlo undam. युगन युगन हम योगी 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 युगन युगन हम योगी योगी अवे न जाए अवे न जाए मिटे न कबहू शब्द अनाहत भोगे अवधूता युगन युगन हम योगी 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 युगन युगन हम योगी योगी सब ठार जमात हमारे जमात हमारे सब ठार पर मिला मिला मिला
सब ठार जमात हमारे जमात हमारे सब ठार पर मिला मिला हाँ मिला हम सब माय हम सब माय सब है हम माय हम माय हम है बहूरिया गिला अवधूता युगन युगन हम योगी 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 युगन युगन हम योगी योगी हम ही सिद्ध समाधि हम है समाधि हम है हम मानी हम बोले बोले हाँ बोले हम ही सिद्ध समाधि हम है समाधि हम है हम मानी हम बोले बोले हाँ बोले रूप स्वरूप रूप स्वरूप अरूप दिखा के हम ही में हम तो खिले अवधूता युगन युगन हम योगी 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 युगन युगन हम योगी योगी काहे कबीरा जो सुनो भाई साधो सुनो भाई साधो नाहीं न कोई इच्छा इच्छा हाँ इच्छा काहे कबीरा जो सुनो भाई साधो सुनो भाई साधो नाही न कोई इच्छा 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 अपनी माढ़ी में अपनी माढ़ी में आप में डोलूं डोलूं खेलूं सहज स्वेच्छा अवधूता युगन युगन हम योगी 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 युगन युगन हम योगी 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 युगन युगन हम योगी योगी
उड़ जाएगा हंस अकेला उड़ जाएगा हंस अकेला जग दर्शन का मेला जग दर्शन का मेला जैसे पात गिरे तरुवर के जैसे पात गिरे तरुवर के मिलना बहुत दुहेला मिलना बहुत दुहेला ना जानू किधर गिरेगा ना जानू किधर गिरेगा लगया पवन कारेला उड़ जाएगा हंस अकेला जग दर्शन का मेला जग दर्शन का मेला जब होवे उमर पूरी जब छूटेगा हुकुम हुजूरी जब छूटेगा हुकुम हुजूरी जम के दूत बटे मजबूत जम के दूत बटे मजबूत जम से पड़ा झमेला उड़ जाएगा हंस अकेला जग दर्शन का मेला जग दर्शन का मेला दास कबीर हर के गुण गावे दास कबीर हर के गुण गावे वाह हर को पारण पावे वाह हर को पारण पावे गुरु की करणी गुरु जाएगा गुरु की करणी गुरु जाएगा चेले की करणी चेला उड़ जाएगा हंस अकेला जग दर्शन का मेला जग दर्शन का मेला उड़ जाएगा हंस अकेला उड़ जाएगा हंस अकेला हंस अकेला हंस अकेला कमल मुख राम भजन को दिया 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 भजन को दिया लख चौरासी फेरे फिकर लख चौरासी फेरे फिकर लख चौरासी फेरे फिकर लख चौरासी फेरे फिकर सुंदर नर तन पाया पाया सुंदर नर तन
पाया कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, भजन को दिया। खाया पिया सुख से सोया, खाया पिया सुख से सोया, नाहक जन्म खोया। खाया पिया सुख से सोया, नाहक जन्म खोया। जा मुख निश दिन राम नाम नहीं, जा मुख निश दिन राम नाम नहीं, वहां तुम गजु नहीं किया किया, वहां तुम गजु नहीं किया, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, भजन को दिया। कहत कबीर सुनो भाई साधो, ओ कहत कबीर सुनो भाई साधो, 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 आया वैसे ही गया गया, आया वैसे ही गया, कमल मुख राम भजन को दिया, कमल मुख राम भजन को दिया, भजन को दिया, भजन को दिया। मैत्री भजत अखिल जैत्री, मैत्री भजत अखिल जैत्री, आत्मवदेव परान पिपशत, आत्मवदेव परान पिपशत, युद्धं त्यजत स्पर्धां त्यजत, युद्धं त्यजत स्पर्धां त्यजत, त्यजत परेष्वक्रमलाक्रमणं, त्यजत परेष्वक्रमलाक्रमणं, मैत्रीं भजत अखिल जैत्रीं, मैत्रीं भजत अखिल जैत्रीं, जननी पृथ्वी काम दुगास्ते, जननी पृथ्वी काम दुगास्ते, जनको देव सकल दयालु, जनको देव सकल दयालु, दाम्यत दाता दयत्वं जनता, दाम्यत दाता दयत्वं जनता,
श्रेयो भूयात् सकल जनानां 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 मैत्रीं भजत अखिल रजत्रीं मैत्रीं भजत अखिल रजत्रीं अबिर गुलाल उधड़ी तरंग अबिर गुलाल उधड़ी तरंग रंग रंग अबिर गुलाल उधड़ी तरंग नाथा घरी नाचे माजा सखा पांडुरंग नाथा घरी नाचे माजा सखा पांडुरंग नाथा घरी नाचे माजा सखा पांडुरंग हे अबिर गुलाल उधड़ी तरंग रंग रंग अबिर गुलाल अबीर गुलाल उम्बठ्यासी कैसे शिवो आम ही जातिहीन उम्बठ्यासी कैसे शिवो आम ही जातिहीन रूप तुझे कैसे पाहूं रूप तुझे कैसे पाहूं त्वाब आदि जीन पाय ऋषि हो दंग गाओनी अभंग पाय ऋषि हो दंग गाओनी अभंग नाथ घरी नाचे माजा सखा पांडुरंग नाथ घरी नाचे माजा सखा पांडुरंग नाथ घरी नाचे माजा सखा पांडुरंग हे अबिर गुलाल उधड़ी तरंग रंग रंग अबिर गुलाल अबीर गुलाल वाल वंटी गाऊं आम ही वाल वंटी नाचू वाल वंटी गाऊं आम ही वाल वंटी नाचू चंद्र भाग चा पाणाने अंग अंग न्याहूं चंद्र भाग चा पाणाने अंग अंग न्याहूं विठ्ठलाचे नाम घेथा विठ्ठलाचे नाम घेथा होनी निसंग नाथ घरी नाचे माजा सखा पांडुरंग नाथ घरी नाचे माजा सखा पांडुरंग नाथ घरी नाचे माजा सखा पांडुरंग हे अबिर गुलाल उधड़ी तरंग रंग रंग अबिर गुलाल अबीर गुलाल आषाढ़ी कार्तिकी भक्त जन ये आषाढ़ी कार्तिकी भक्त जन ये पंडरित वाला वर्डे संत गुड़ा होते पंडरित वाला वर्डे संत गुड़ा होते
चोखा माने नाम गे था, चोखा माने नाम गे था, भक्त होते दंग नाथा घरी नाचे माजा सखा पांडुरंग, नाथा घरी नाचे माजा सखा पांडुरंग, नाथा घरी नाचे माजा सखा पांडुरंग। हे अबीर गुलाल उधड़ित रंग रंग रंग, अबीर गुलाल अबीर गुलाल अबीर गुलाल अबीर गुलाल। మెల్లిగా కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. స్లోలీ రిమూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ మే ఓపెన్ యువర్ ఐస్. జోరాగా చెప్పాలి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీజీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనమందరం ఇక్కడ ఈ 2 అక్టోబర్ మనం ఇక్కడ సమావేశమయ్యాం. టుడే వి స్పెషల్లీ రిమెంబర్ మహాత్మా గాంధీజీ. వి రీడెడికేట్ అవర్ సెల్స్ టు హిస్ ఐడియల్స్. ಹಲೋ ಗೆಳೆಯರೇ, ಪಿರಮಿಡ್ ಮೆಡಿಟೇಷನ್ ಚಾನೆಲ್ ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೂ ಬರಲಿರುವ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಬಟನ್ ಒತ್ತಿ.